ఉష్ణ వరదలతో ప్రజలకే కాదు ఇరిగేషన్ అధికారులకు చిక్కులొచ్చి పడ్డాయి. వరద ఉధృతికి నదిలో ఉన్న పడవలు కొట్టుకు వెళ్ళిపోయాయి. అందులో ఓ బోటు ప్రకాశం బ్యారేజ్ 68వ గేటుకి అడ్డంగా ఇరుక్కుపోవడంతో ఆ గేట్ను మూసివేసేందుకు కుదరడం లేదు. వరద ఉధృతి తగ్గడంతో మిగతా గేట్లు కిందికి దించేసినా బోటు అడ్డంగా ఉండడంతో ఆ ఒక్క గేటు మూసివేసేందుకు వీలు పడడం లేదు. దీంతో అధికారులు క్రేన్స్ సహాయంతో బోట్ను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 13వ తారీఖు నుండి మనకు వరద ప్రవాహం చాలా ఉంది, బాగా వస్తూ ఉంది. దానిలో భాగంగా 13, 14, 15, 16కు పీక్ వెళ్ళిపోయింది. తర్వాత డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది మనకు. దీనిలో భాగంగా ఈ బాగా ఫ్లడ్ ఎక్కువ 8 లాక్స్ ఫ్లడ్ వస్తున్నప్పుడు పైన నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న చాలా బోట్లు కొట్టుకొని వచ్చాయి. చాలా బోట్ల వాళ్ళకు ఒక 6 బోట్లు వెనక్కి వెళ్ళి కిందికి వెళ్ళిపోయాయి డౌన్ స్ట్రీమ్లో. ఇంకా 2 బోట్లు ఒకటి మనకి మీరు చూసినట్లు ఇక్కడ స్టక్ అయి ఉన్నాయి. ఇంకోటి 8 లాక్స్ వచ్చేసినప్పుడు అది ఆటోమేటిక్గా అది కూడా ఒకటి వెళ్ళిపోయింది. ఇంకొక బోటు ఐరన్ బోట్ అది వచ్చి ఒక మన 68 పిల్లర్ దగ్గర స్ట్రక్ అయింది. దాన్ని గత 2 రోజులుగా తీయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము, రకరకాల ప్రయోగాలు కూడా చేసి తీస్తున్నాము. హైడ్రా తెచ్చాం, హైడ్రాతో లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేసాం, అది లిఫ్ట్ కాలేదు. తర్వాత చూశారుగా 3 బోట్లు తెప్పించాం, 3 బోట్లు పెట్టి 3 బోట్లతో రోప్ కట్టి లాగాము. ఆ రోప్ తెగిపోయింది, ఇప్పుడు ఐరన్ రోప్ తెప్పిస్తున్నాము. ఐరన్ రోప్ పెట్టి దాన్ని బయటికి తీయడానికి మా ప్రయత్నం చేస్తున్నాము. వీలైతే అలాగే క్రేన్ తీసుకొస్తున్నాము. క్రేన్ తెచ్చి క్రేన్ ద్వారా దాన్ని లిఫ్ట్ చేసి బయటికి పంపడానికి రకరకాల చాలా శత విధాలు ప్రయత్నిస్తున్నాము. దీనిలో భాగంగా మా కలెక్టర్ గారు కూడా ఇన్స్పెక్ట్ చేసి దాన్ని వెంటనే తీయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని ఈరోజు తీయాలని మా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆల్ 70 గేట్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి, ఒక ఎక్సెప్ట్ దిస్ ఈ బోటు ఉన్న గేట్ తప్ప. ప్రస్తుతానికి మనకు ప్రవాహం ఉంది కాబట్టి ప్రస్తుతం ఇబ్బంది ఏం లేదు. మనకు దాదాపుగా 25,000 క్యూసెక్స్ నీళ్లు వస్తున్నాయి, 17,000 క్యూసెక్స్ మనము కెనాల్.